వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ జనసేన పార్టీ పెట్టింది మొదలు పవన్ కళ్యాణ్ తన మనసుల మాటను ఎప్పుడూ అంత క్లారిటీగా చెప్పలేదు ఒక్క ఆంధ్రలోనే పార్టీ ఉంటుందా లేక తెలంగాణలోనూ ఉంటుందా అన్నది కూడా ఎప్పుడూ క్లియర్గా చెప్పలేదు కానీ కేసీఆర్ ముందస్తు ప్రకటించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ శాసనసభ ఎన్నికలపై జనసేన కొంతమేర క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదన్నారు తెలంగాణలో ఇరవై నాలుగు స్థానాలకు పోటీ చేయనున్నామని నాలుగైదు రోజుల్లో తెలంగాణ పార్టీ నేతలతో చర్చించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు మరోవైపు సీమాంధ్రులు ఎక్కువగా ఉండే చోట్ల జనసేనను పోటీకి దింపే ఆలోచన పవన్ చేస్తున్నట్లు సమాచారం ఆ ప్రకారంగా హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం నిజామాబాద్ వరంగల్ లాంటి చోట్ల ఎక్కడైతే ఎక్కువగా సెటిలర్లు ఉంటారో అక్కడ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది అయితే జనసేన పోటీ చేస్తే అది మహాకూటమికి నష్టం చేసి అధికార పార్టీకి బెనిఫిట్ అవ్వడం ఖాయం ఒక రకంగా పవన్ కళ్యాణ్ దీని మీద ఒక ముందస్తు అవగాహనతో ముందుకు వెళ్తున్నారు అనే అనుమానం కూడా ఉంది అయితే పోటీ చేసిన చోట్ల వ్యతిరేక ఫలితాలు వస్తే అది జనసేన ఇమేజ్ మీద మచ్చానే అనుకోవాలి చూద్దాం ముందు ముందు ఏం టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ